గ్రామ మహిళా సంఘ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మన గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమాలని మనం ముందుకు తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ప్రతి ఇంటికి కూడా డస్ట్బిన్లు, రెండు డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. తడి చెత్త పొడి చెత్త వేరుగా వేయడానికి దాదాపుగా మనం ఈ 3 ఇయర్స్ నుంచి కూడా ఆ తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ప్రతి ఇంట్లో వేస్తూ రెగ్యులర్గా డస్ట్ కలెక్షన్ చేసి మన కంపోస్ట్ షెడ్లోకి తీసుకెళ్ళి తడి చెత్త నుంచేమో వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నాం. పొడి చెత్త నుంచి అన్నీ కూడా డివైడ్ చేసి ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ ఇనుప ముక్కలు కానీ ఇవన్నీ కూడా డివైడ్ చేసి రీసైక్లింగ్ వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. దీంతో మన గ్రామంలో ఎక్కడ కూడా రోడ్డు మీద చెత్త వేసిన దాఖలాలు ఎక్కడ మొత్తం గ్రామం అంతా తిరిగినా కూడా కనిపించవు. మొత్తం అన్ని కుటుంబాలకు కూడా ఇవ్వడం వల్ల ఈ చెత్త బుట్టలు మన గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. అదేవిధంగా మనకు కావలసిన ఎరువు, సేంద్రియ ఎరువు మనం తయారు చేసుకొని మన పల్లె ప్రకృతి వనంలో, మన ఎవెన్యూ ప్లాంటేషన్లో, మన ఇళ్లలో మొక్కలకి ఆ ఎరువు వాడుకోవడం ద్వారా మొక్కలు కూడా బ్రహ్మాండంగా పెరిగినాయి. పల్లె ప్రకృతి వనంలో కూడా దాదాపుగా అన్ని మొక్కలు కూడా కాత దశకి చేరుకున్నాయి. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో మనందరం ఇక్కడ గ్యాదరై ఉంటున్నాం. మన గ్రామ పంచాయతీలో మరి మన సర్పంచ్ గారు వచ్చిన కానించి మరి 3-2 చెత్త డబ్బాలు మనకి ఇవ్వటం జరిగింటుంది. తడి చెత్త ఒకటి, పొడి చెత్తకి 2 డబ్బాలు ఇచ్చారు. అటు రెండింటికి కూడా మనం వేరు చేసి ఇచ్చినప్పుడు ట్రాక్టర్ వచ్చి అవి సేకరణ చేసుకొని తర్వాత అవి కంపోస్ట్ దగ్గరికి మరి ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత వాటిని 2 వేరు చేసి కంపోస్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలోని భాగంగా స్త్రీలందరూ ఈ యొక్క చెత్త సేకరణ అనేది మేము ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ జూట్ బ్యాగ్ను తీసుకుని వెళ్తున్నాము. కవర్లను పూర్తిగా నిషేధించాము. కవర్లు వాడకుండా ఈ జూట్ బ్యాగ్లు వాడాలని అందరికీ అవేర్నెస్ ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ తడి చెత్త పొడి చెత్త ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా మహిళలు పాల్గొంటున్నారు. అందరూ వేరు వేరుగా వేయడం కూడా జరిగింది.